హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల అరవై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న శివుడు పా భాషలో శుతి పశుపతి పశుపతి ఒకటి నిలువు వివాహం పరిణయం పరిణయం రెండు నిలువు ఆ పలుకుబడి ఆ పలుకుబడి అంతా పరాయావిడ భర్తే పరపతి పరాయావడ భర్తే పతి అంటే భర్త పరపతి అని ఆ పలుకుబడి అంటే పరపతి అని మూడు అడ్డం ఒక ఇంగ్లీష్ నెలతో మొదలయ్యే భూమి మేదిని మూడు నిలువు ముఠాతో చిరంజీవి సినిమా ముఠాతో చిరంజీవి సినిమా అని మేస్త్రి నాలుగు నిలువు పగలు కష్టపడి అలసిపోతే రాత్రి మంచి డాష్ వస్తుంది నిద్ర ఐదు అడ్డము లక్ష్మీదేవి శ్రీ మా అని కూడా అంటాము ఇక్కడ శ్రీ ఆరు అడ్డము రజకులు చేసే పని ఇష్టం అది శాస్త్రి అంతంలో ఉంటుంది డాష్ అది డాష్ శాస్త్రి అంతంలో ఉంటుంది రజకులు చేసే పని ఇస్త్రీ ఇస్త్రీ ఆరు నిలువు ఇచ్చి ఇచ్చి అంటే ఇడి ఏడు అడ్డం డబ్బు ద్రవ్యం ద్రవ్యం ఎనిమిది నిలువు పైకొక అర్థం లోపల ఒక అర్థం అంటే వ్యంగ్యం అని వ్యంగ్యం ఈ వ్యంగ్యంగా మాట్లాడతారు అంటాం కదా వ్యంగ్యం నెక్స్ట్ తొమ్మిది అడ్డము తెలుగువాడి భోజనంలో ఇది తప్పనిసరి పచ్చడి పది అడ్డము వంక అంటే నెపం నెపం పదకొండు అడ్డము అటు నుంచి లేనిది అయితే రెండో అక్షరం తేలికయింది లేనిది అంటే మృగ్యం అని వస్తుంది మృగ్యం మృగ్యం అంటే లేకపోవటం అని రెండో అక్షరం తేలికయింది అన్నాడు కాబట్టి ఇక్కడ మృగం అని వస్తుందేమో అప్పుడు ఇక్కడ వ్యంగ్యం వ్యంగం ఇది మృగం అని వస్తుంది తేలికయింది అన్నాడు కాబట్టి మృగం ఇక్కడ వ్యంగ్యం అవుతుంది వ్యంగ్యం వ్యంగం తేలికైంది అన్నాడు కాబట్టి మృగం రావచ్చు నెక్స్ట్ పన్నెండు నిలువు తామరతూడు మృణాలం ఇక్కడ అలం ఇక్కడ మెలిక రా మెలిక అలా రాయాలి కానీ మావుల్లా రాస్తున్నాను ఎందుకో తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్ మృణాలం నెక్స్ట్ పదమూడు అడ్డం జయంతి అనబోయి కంగారులో ఇలా అనేసాడు ఎంజతి ఎంజతి పద్నాలుగు నిలువు యువకుడు సైనికుడు అంటే జవాను జవాను పదిహేను అడ్డము మంత్రం పదే పదే ఆవృతం చేసుకోవటం జపం పదిహేను నిలువు నటి సదా తొలి చిత్రం సక్సెస్ జయం పదిహేడు అడ్డము చెంప బుగ్గ అంటే కపోలం అందుకని ఇక్కడ మామూలు లం పెట్టాను యాక్చువల్గా మృణాలం అనేది అలా రాయాలి నెక్స్ట్ పదిహేడు నిలువు పంట పొలాల్లో పంట పొలాల్లో పరిహరించదగ్గది కలుప కలుపు మొక్కలు అంటాం కదా కలుప పద్దెనిమిది నిలువు ఉపనయన వేళ ధరింపజేసే కర్ణాభరణం కర్ణాభరణం పోగు పోగు పంతొమ్మిది అడ్డము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి పేరు అనుముల అనుముల పంతొమ్మిది నిలువు డాష్ ద్వారక ఆలమందలవిగో అదిగో ద్వారక ఆలమందలవిగో అదిగో అదిగో ఇరవై నిలువు ఎదురు తిరిగినా నిజము ఎదురు తిరిగింది అన్నాడు కాబట్టి ఇలా రివర్స్ గా రాయాలి నీ జ అంటే ము జ నీ అయింది ఇరవై ఒకటి నిలువు తీగ లత ఇరవై రెండు అడ్డము కాంతి వెలుగు ఇరవై రెండు నిలువు మొత్తం అన్ని కలసి అంటే వెరసి అని వెరసి ఇరవై మూడు అడ్డము జంట అంటే జత ఇరవై నాలుగు అడ్డము భయం వెరప వెరప ఇరవై నాలుగు నిలువు కోవెల గడియలో ఇరుక్కుపోయిన పండు కోవెల గడియ అనే పదంలో వెలగా వస్తుంది వెలగ పండు వెలగా ఇరవై ఐదు నిలువు ఆడవాళ్ల చేతికి అందం ఇచ్చేవి గాజులు ఇరవై ఆరు అడ్డం ద్రాక్ష ద్రాక్ష అంటే గోస్తని గోస్తని ఇరవై ఏడు నిలువు పూగుత్తి చివర బకం అంటే పూగుత్తి అంటే స్థబకం ఇరవై ఎనిమిది అడ్డం డాష్ వంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయేనంట పాండురంగ మహత్యం మహత్యం ఇక్కడ నందుని ఇంట కాదు వెలసితి వంట అని వెలసితి వంట నందుని ఇంట వెలసి వెలసితి వంట ఇక్కడ వెలసి తీర్చాడు కాబట్టి వెలసి ఇరవై ఎనిమిది నిలువు వ్యయింపదగినది కిరాణా సరుకు అంటే వెచ్చము వెచ్చము ఇరవై తొమ్మిది అడ్డం మనం జురుకునే దానిలో విషం మనం జురుకునే అనే పదంలో నంజు అంటే విషం అని నంజు ఇరవై తొమ్మిది నిలువు ఒక మలయాళ బ్రాహ్మణ తెగ నంబూద్రి 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 ముప్పై అడ్డము వేడిగా కాదు జస్ట్ వార్మ్ వెచ్చగా ముప్పై ఒకటి అడ్డము ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఊళ్ళోనే కాబోలు దానిమ్మ పళ్ళు శ్రేష్టమైనవి దొరికేది దాంట్లోనే క్లూ ఉంది ఫ్రెండ్స్ కాబూ కాబూలు కాబూల్ అంటాము కాబూలు నెక్స్ట్ ముప్పై ఒకటి నిలువు రసిక రాజా తగువారం తర్వాతి విరామ చిహ్నం కామ విరామ చిహ్నం కామ ముప్పై రెండు అడ్డం అసలే అపసవ్యం అందులోనూ ఒక అక్షరం లుప్తం ఇక్కడ అపసవ్యం అంటే వ్యతిరేకం అని ఒక అక్షరం లుప్తం అన్నాడు కాబట్టి ఏదో ఒక అక్షరం తీసేయాలి నేను అనుకుంటున్నాను అలాని వ్యతిరేకం అని ఏదో ఒక అక్షరం తీసేస్తే చాలా రకాలుగా రాసుకోవచ్చు వ్యకంతి రావచ్చు లేదా రే కం తి రే కంతి అని కూడా రావచ్చు లేదా రే కం య ఇంకొక వాడు ఉందేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను అప్సవ్యం అంటే వ్యతిరేకం అని ఒక అక్షరం లుప్తం అన్నాడు కాబట్టి ఏదో అక్షరం తీసేసి రాసుకోవచ్చు మరి ఇంకొక వార్డు ఉందో లేదో నాకు తెలీదు అందుకే నేనేమి రాయటం లేదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ముప్పై మూడు అడ్డము హిమాలయ పర్వతం అంటే హిమాద్రి ఇక్కడ ఒక అక్షరం తీసేసి ఏదో ఒక పదం రాసుకోవచ్చు ఇక మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ సాక్షి పదశోధన పదశోధనలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్